మిత్రులకి నమస్కారం అండి. మీలో చాలామంది వెయిట్ తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండొచ్చు. వెయిట్ తగ్గాలంటే ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్, రాత్రిపూట పండ్లు తింటూ మధ్యాహ్నం మనకిష్టం వచ్చిన కూరలు, అన్నమో చపాతీలో తింటూ ఉంటే ఖచ్చితంగా మీరు వెయిట్ తగ్గుతారు. మార్నింగ్ ఇడ్లీ దోశ ఇలాంటివి తినటం వల్ల మీకు ఈ వెయిట్ తగ్గడం అనేది కష్ట సాధ్యమవుతుంటుంది. ఈ వెయిట్ తగ్గించుకొని హెల్తీగా ఉండడానికి ఒక సులభమైన, హ్యాపీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కానీ దీన్ని లంచ్ కింద కానీ మార్చుకోవచ్చు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఏది నచ్చితే అది చేయొచ్చు. వీటిల్లో మార్పులు చేసుకోవచ్చు కూడా. మనకు కావాల్సిందండి ఒక క్యారెట్ తురుము, ఒకటే ఒక క్యారెట్ తురుము, ఒక బీట్రూట్ తురుము, సగం బీట్రూట్ అండి ఇది. ఇది కీరా దోసకాయ తురుము, కీరా దోసకాయ. ఇది బూడిద గుమ్మడి తురుము. ఇది సొరకాయ తురుము అండి, అనపకాయ అంటాం కదా తురుము. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఇవన్నీ కూడా ఇలాగ ఒక్కొక్కటి కొంచెంగా తురుముకొని ఒక మంచి మిల్క్, బాగా మన స్వచ్ఛమైన మిల్క్ తెచ్చుకున్న తర్వాత మజ్జిగ తయారవుతుంది కదా, మజ్జిగ కానీ పెరుగు కానీ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది ఇలా తయారు చేసుకుని అందులోకి ఈ తురుముకున్నవన్నీ పదార్థాలన్నీ వేసేయండి. ఈ తురిమిన పదార్థాలన్నీ ఒకటొకటిగా వేసేయండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్. ఇక్కడ మనం ఉపయోగించినవి ఈ క్యారెట్, బీట్రూట్ తప్ప మిగిలినవన్నీ కూడా తీగలకు కాసిన కూరగాయలు. తీగలకు కాసిన కూరగాయలు తింటుంటే మీ వెయిట్ వద్దన్న అతి తొందరగా తగ్గిపోతారు. ముఖ్యంగా ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఇవి రా పచ్చివే తురిమాము, తురిమి ఇలాగ పెరుగులో కలుపుకున్నాము. చూసారా ఈ పెరుగు ఇలాగ తయారైపోయింది. ఇదంతా మీరు ఒక్కరు కానీ ఇద్దరు కానీ తినచ్చండి, ఏమీ నష్టం లేదు, కష్టము లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికి మనము కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు, కొంచెం మిరియాల పొడి, ఇదిగోండి ఇది మిరియాల పొడి, ఈ మిరియాల పొడి వేస్తున్నాను. మరి కొంచెం టేస్టీగా హెల్తీగా ఉండడం కోసం మిరియాల పొడి, తర్వాత కొంచెం మనకు తగినంత స్పూన్, తగినంత సాల్ట్, ఎవరికి నచ్చినంత వాళ్ళు సాల్ట్ వేసుకోండి. ఇంతే అండి, ఇంకేం అక్కర్లేదు. అవసరమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో ఇద్దరు తినచ్చు. ఇప్పుడు నేను తయారు చేసింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇద్దరు తినచ్చు. మధ్యాహ్నం అయితే మీకు ఇష్టమైతే మధ్యాహ్నం లంచ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ చేయండి, రాత్రికి పండ్లు మాత్రం తినండి. మీరు ఎంత ఫాస్ట్గా ఒక నెల రోజులు మీరు చేస్తే ఖచ్చితంగా 6 కేజీల వెయిట్ తగ్గుతారు. కానీ సిన్సియర్గా చేయండి, మీ వెయిట్ తగ్గడం చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఇతర మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా మారుతాయి. ఇది తినడం ఏమాత్రం కష్టమైన పని కాదు. దీన్ని తినడం అలవాటు చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కూరగాయలు, మీకు నచ్చినన్ని కూరగాయలు ఏవైనా సరే కూడా కాస్త ఒక కొంచెం అన్ని తురిమి ఇలాగ ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా దాంట్లో ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం పిండి హాయిగా తినండి. మీరు వద్దన్నా చక్కగా వెయిట్ తగ్గుతారు, ఇతర మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా చాలా సాఫీగా సాగుతాయి, షుగర్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తీగలకు కాసిన కూరగాయల వల్ల బీపీ చాలా అదుపులో ఉంటుంది. మీ పిల్లలకి ఇది తినడం నేర్పిస్తే వాళ్ళకి తగిన క్యాలరీలు ఖర్చు పెట్టే సదుపాయం లేదు కాబట్టి వాళ్ళకి ఈ పదార్థాలు తినిపించటం మనం అవసరం. ఒక రోజులో ఒక పూట ఇష్టమైనవన్నీ తినండి పర్వాలేదు, కానీ ఒక పూట పండ్లు, ఒక పూట ఇలాగా సలాడ్, దీన్ని సలాడ్ అనండి, పచ్చి కూరగాయల తురుము ఏదైనా సరే అనండి, ఇది ఇలా తినటం వల్ల ఆరోగ్యం చక్కటి దారిలో ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. పాటించిన వారు వాళ్ళ అనుభవాలను రాస్తే చాలా సంతోషిస్తాను. అందరికీ ధన్యవాదాలు.